గుడ్ మార్నింగ్. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇవాళ మా బామ్మ బర్త్డే. అయితే ఇక్కడికి ఎందుకు? మీ బామ్మ దగ్గరికి వెళ్ళు. బ్రతుకుంటే వెళ్ళేవాడిని మరుగయ్య. ఓ ఐ యామ్ సారీ. నాకు మా బామ్మ అంటే చాలా ఇష్టం. అందుకే తన పుట్టినరోజుని భానుమతి అనే పేరున్న వాళ్ళ దగ్గర చేసుకుంటాను. అంటే మా బామ్మ పేరు కూడా భానుమతే. మీరు ఊ అంటే ఈ సెంటిమెంటల్ బర్త్డేని ఇక్కడే చేసుకుంటాను. సరే సరే ఇక్కడ పెట్టండి, కట్ చేస్తాను. అది కేక్. ఓకే ఓకే వెయిట్ చేయండి, నైఫ్ తెస్తాను. హలో గ్రాండ్ కాక్తయ్య, ఇవాళ నైట్ డిన్నర్ కి రెండు కార్నర్ సీట్స్ బుక్ చేయండి. పేర్లు అనిల్, భానుమతి. ఏ మిస్టర్, అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ పిచ్చి వేషాలకి పడిపోతాను అనుకుంటున్నావా? మర్యాదగా బయటకు వెళ్ళు. ఐఎమ్ సారీ అండి, ఎప్పుడు నన్ను చూసి కసిపుసలాడే మీరు ఇవాళ బాగా మాట్లాడేసరికి మనసు మార్చుకున్నారేమో అనుకున్నాను. గర్ది గుడ్ ఏం కాదు. అది కాదండి, నేను ఫైనల్ గా చెప్తున్నాను, మర్యాదగా. నేను వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు మిమ్మల్ని మూడు క్వశ్చన్స్ అడుగుతాను. వాటికి మీరు తప్పుడు సమాధానాలు చెప్తే ఇక జన్మలో మీకు కనపడను. ప్రామిస్. ఓకే చెప్తాను. రండి. ఓకే ఫస్ట్ క్వశ్చన్. సరే అడగండి. మీరు వేసుకున్న డ్రెస్ ఏ కలర్? బ్లాక్ అండ్ బ్లాక్. వెరీ గుడ్. దీన్ని ఏమంటారు? ముళ్ళ కంప. ఓకే ఎన్ని క్వశ్చన్స్ అడిగాను మిమ్మల్ని? రెండు. మూడు కాదు, రెండు. మూడు కాదు, టూ కాదు, మూడు కాదు, రెండు. ఎన్ని ప్రశ్నలు అడిగాను అనే ప్రశ్న కూడా కలిపితే మూడు క్వశ్చన్లు అడిగినట్టే కదా. చీటింగ్ చీటింగ్ చీటింగ్. ఓకే ఓకే, నేను అడిగే చివరి ప్రశ్న, నేనంటే మీకు ద్వేషం, అసహ్యం, పగ కదా? కాదు, ప్రేమ. ఆఫీసరే చెప్పండి. ప్రేమ. ముచ్చటగా మూడోసారి. ప్రేమ. కలిగింది పులకింతే